దృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడ్లారా అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను మీ యొక్క సంతోషాన్ని మీ యొక్క ఆనందాన్ని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువుకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ కార్యక్రమం ఈ విధంగా మేము ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ ప్రేమానురాగాలు మీ సహాయ సహకారాలు ప్రభుకు మహిమ ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎటు నీ పరుగు ప్రైజ్ ద లాడ్ రైజ్ అలా మానవుడు ఈరోజు రకరకాల వాటి కొరకు పరుగులెత్తుతున్నాడు ప్రియమైనటుండి సహోదరి సహోదరుడా దేని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు పాపం కోసం పరిగెత్తే మానవుడు కొంతమంది కొంతమంది ధనం సంపాదించాలని కొంతమంది కొంతమంది రకరకాల వాటి కోసం పరుగులు ఎత్తుతున్నారు అయితే దేనికోసం పరిగెత్తుతున్నా అందుకే సామి ఒక ఉదాహరణ సామెత ఏమంటారంటే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీడు తాగుటం మంచిది అంటారు అయితే పరుగులు ఎందుకు పరిగెత్తుతున్నావు ఒకసారి నీకు అర్థమవుతుందా పరుగు మంచికైతే పర్వాలా ప్రభువుకి కలుగును గాక కొంతమంది పరిగెత్తుతారు ఉపయోగం ఉండదు చూడండి పరిగెత్తేవంటే ఆ పరుగులు విజయం పొందాలి మహిమ కలుగును గాక నేను గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు పౌలు ప్రభుకే కలుగును గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవత్సరంలో పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఇక్కడ మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును ఇక మీదట నా కొరకు ప్రార్థన ప్రభు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏనామను ప్రార్థిస్తూ ఏడు కొంచున్నాం తండ్రి ఆమెన్ హలలుయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కదా తుడముట్టించి తిని అంటున్నాడు తుడముట్టించాను ఇది ఇక ఇప్పటి వరకు మంచి పోరాటం ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఈ యొక్క సౌలుగా మంచి చదువుకున్న వ్యక్తి జ్ఞానం కలిగినవాడు మా గమాలేరు పాధార్య నేర్చుకున్నవాడు ఇలాంటి మంచి పాండిత్యము జ్ఞానము తెలివి అన్నీ ఉన్నాయి కానీ క్రైస్తవ్యం అంటేనే ఇష్టం ఉండేది కాదు సౌలుగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు దమస్కు మార్గమున ఒకసారి ఆయన ప్రయాణం చేస్తూ క్రైస్తవాన్ని నిర్మూలన చేయాలనుకుని వెళుతున్నప్పుడు అది మామూలుగా కాదు పరుగు పరుగున వెళ్తున్నాడు ఆ టైములో దేవుడు అతన్ని పట్టుకున్నాడు ప్రైజ్ దొలాడు హలలుయా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నాప్పుడు ఆ యొక్క స్వరమినే లేక తన జీవితం మారిపోయింది ప్రైజ్ దలాడు హలలుయా ఆ రోజు నుండి ఆయన యొక్క క్రీస్తును ధరించుకున్న తర్వాత ఆయన ప్రవర్తన మారింది ఆయన తలంపులు మారే ఆయన ఉద్దేశం మారింది ఒకప్పుడు కత్తి పట్టుకున్నవాడు అదే చేతితో బైబిల్ పట్టుకున్నాడు కత్తి పట్టుకున్న వ్యక్తి అనేక మందిని చంపిన వ్యక్తి ఆయన ఆయన యొక్క ప్రభు పాదాలు పట్టుకున్న తర్వాత హింసిస్తున్న వారిని కొట్టిన వాళ్ళని క్షమిస్తూ ఆయన ప్రయాణం ముందుకు సాగాడు దేవునికి స్తోత్రం గాక చూడండి ప్రభువును ధరించుకున్న తర్వాత ప్రభువును హృదయంలోకి చేర్చుకున్న తర్వాత ప్రభువును తన జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత ఇంకా ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ఒక చచ్చిపోయిన పాములాగా ఇతరులు దూషించిన ఉమ్మి వేసిన కొట్టిన ఎంత ప్రేమ అండి క్రీస్తుని ఒక మాదిరిగా చూపించగలిగాడు పౌలు సవులు పౌలుగా మారిపోయిన తర్వాత నీ జీవితం మారాలి పేరు మారితేనే కాదు బ్రతుకు కూడా మారాలి ప్రభువుకి మహిమ లలియ చాలామంది పేర్లు మార్చుకుంటారు జీవితాలు మావు మారవు ప్రవర్తన మారదు ఆ క్రియలు మారవు ఏదో వెళ్ళానులే ప్రార్థనకి వెళ్ళానంటే కాదు ఏదో క్రైస్తవునిగా అనుకుంటే కాదు క్రీస్తును నువ్వు చూపించాలి ఇతరకు ప్రభువుకి మహిమ మహిమగలుగును గాక అందుకే ఇక్కడ చూస్తున్నట్లయితే మరి పౌలు ఏమంటున్నాడంటే ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు అంటున్నాడు ఇక నా పరుగు కడముట్టించా మంచి పోరాటం పోరాడా అంటే ఈ పరుగు తుదముట్టించినాడు కడముట్టించా అంటే కడ ఇక అయిపోయింది పరుగు ఇప్పటి వరకు అనుకున్నది సాధించా దేవునికి స్తోత్రం ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా నీ పరుగు ఎలా ఉంది దేని కొరకు నీ పరుగు ధనం కోసం పరిగెత్తుతున్నావా ఆస్తి ఐశ్వర్యాల కొరకు పరిగెత్తుతున్నావా కొంతమంది పరుగు పరుగు పరుగున పరిగెత్తుతూ ఉంటారు ఎప్పుడు చూస్తే నా పని పని జీవితంలో ఒక్కరోజు కూడా రెస్ట్ కూడా ఉండదు అనమాట కా ఇలాగ దేని కోసం పరిగెత్తుతున్నావో చూడండి కొన్ని కొంతమంది ఎలా ఉంటారంటే కుటుంబాన్ని కూడా పట్టించుకోరు భార్య పిల్లల్ని పట్టించుకోకుండా వెళుతూ ఉంటారు అలాగే కొన్ని కుటుంబాలను పతనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు నువ్వు వెళ్ళాలి జాబ్కి వెళ్ళాలి అలాగే వ్యాపారాలకెళ్ళ మంచిదే కానీ కుటుంబాన్ని పట్టించుకుంటున్నావా భార్య పిల్లలతో గడపటం కుటుంబంతో వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నావా ఎప్పుడు చూసినా అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు కానీ కానీ కుటుంబంలో భార్య ఎలా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏం కావాలా వాళ్ళు అసలు ఎలా కుటుంబంలో పిల్లలు ఎలా జీవిస్తున్నారు జీవన విధానం ఎలా ఉంది వాళ్ళు చక్కగా ఉంటున్నారా క్రమంగా ఉంటున్నారా లేదా కుటుంబాన్ని ఒకసారి పట్టించుకుంటున్నావా సోదరి సోదరుడా ఒకసారి నీ కుటుంబ విషయంలో బాధ్యతగా నువ్వు వాటిని పట్టించుకోవాలి పిల్లలతో టైం స్పెండ్ చేయాలా దేవునికి మహిమ కలుగును గాక అవసరమైతే కా ఒక్కొక్కసారి సమయం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆ పిల్లలు అడిగినట్లుగా వాళ్ళని ఏదో షాపింగ్ కానీ బయటికి తీసుకెళ్ళి చూపించడం అలా చేయాలి ఒక్కోసారి అంతేగాని ఎప్పుడు చూసినా పరుగు 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 ఈ కుటుంబాలు దీనివల్ల పాడైపోయిన కూడా ఉంటాయి పట్టించుకోకుండా తండ్రి పట్టించుకోవట్లా తల్లి పట్టించుకోవట్లా పిల్లలు ఇష్టమా అయిపోతుంది వాళ్ళని కూడా పట్టించుకొని వాళ్ళు చదువుతున్నారా లేదా ఎలా ఉంది వాళ్ళ ఆత్మీయస్థితి ఎలా ఉంది అలాగే ప్రార్థనకు వస్తున్నారా బైబుల్ చదువుతున్నారా లేదా దేవునితో గడుపుతున్నారా దేవుళ్ళ సహవాసం ఉందా కుటుంబం గురించి పట్టించుకో సోదరుడు హెలుయా చూడండి ఇక్కడ ఈ పౌరు ధైర్యంగా చెప్పగలిగాడు నేను మంచి పోరాటం పోరాడాను అందుకే నా పరుగు ఇక కడముట్టించా నా కోసం ఏముందంటున్నాడు అక్కడ దేవుడు ఏ కిరీటం దాచి ఉంచాడట దేవునికి స్తోత్రం గాక నాకోసం ఏ కిరీటము నీతి కిరీటము దేవునికి స్తోత్రం గాక హూయా ఇక నేను ఇంత కష్టపడ్డాను నా పరుగు ముందుకు నడిపించాను కాబట్టి నా కోసం దేవుడు ఒక కిరీటం ఇచ్చాడు అంటే ఆయన విశ్వాసం ఏంటి ఆయన దేనికోసం పరిగెత్తాడు కిరీటం లార్డ్ బహుమానం పొందాలని పరిగెత్తుతారట పరుగు పందెములు వాళ్ళందరూ మరి పీటీ ఉషా పరుగుల పందెంలో ముందు చిన్నప్పుడు పరుగుల రాణి ఎవరై అంటే పీటీ ఉషాని ఆమె ఎన్నో కప్పులు ఎన్నో జయాలు పొందుకోగలిగింది ఎందుకంటే ఆమె ఆ విధంగా ఈరోజు కూడా చెప్పగలుగుతున్నామంటే పీటీ గారని గురించి ఎందుకు గుర్తు చేసుకున్నామంటే పరుగుల పందెంలో ఆమె ఎంతో లేడివలే పరిగెత్తగలదు ప్రైజ్ ద హల్లెలుయ్య ప్రిమైటు ఉండి సహోదరి ఇక్కడ నువ్వు పరిగెత్తుతున్నావు కరెక్టే అయితే దేనికోసం పరిగెత్తుతున్నారు ఈ మధ్య పోలీసులకి ఎస్ఐలకి దేహదారుడ్యాలు అలాగే పరుగు పందాలు ఇవన్నీ పెట్టారు ఈ పోటీలలో వీళ్ళు పరిగెత్తుతున్నారు పరిగెత్తుతున్నప్పుడు పిల్లలు కొంతమంది ముందుకు పడిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది కాళ్ళుకు దెబ్బ తగిన వాళ్ళు ఉంటారు కాళ్ళకు రాళ్ళు గుచ్చుకొని రక్తాలు కారే అయినా సరే ప్రైజ్ తొల్లవాడు పరుగు పందెంలో వాళ్ళు ముందుకు పరుగు పరిగెత్తుతూనే ఆ గమ్యస్థానం చేరాలి ఒకవేళ రాయి కుచ్చుకుందని ఆగిపోయాను ఆ పరుగులో ఓడిపోతారు చూడండి సాధు సుందర్ సింగ్ గారు పా రక్తం పాదములు కలిగిన దైవజనుడు ఆయన పేరు అంటే పాదాలకు ఆయన చెప్పులు కూడా వాడేవాడు కాదు రక్తం కారుతున్నా అలాగే వెళ్ళి సువార్థ ప్రకటన చేశాడు చెప్పులు లేకుండా ప్రభు కోసం సువార్త ప్రకటిస్తూ ఆయన హిమాలయాల్లో తిరిగి అనేక ప్రాంతాలకు వెళ్ళి చివరికి ఆయన కనబడకుండా వెళ్ళిపోయారు చూడండి ఆ రక్తం కారుతున్న సువార్త ప్రకటించిన దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు అందుకే ఆయనకి ఒక చక్కని పేరు ఉందంటే పాదాలు రక్తం పాదాలు కలిగిన దైవజనుడు హల్లెలుయ్యా ఈరోజు నీలో అలాంటి పరుగుందా నీలో లాంటి ఆశ ఉందా దేవుని కొరకు పరుగులెత్తాలి ప్రభుకే మహిమ సువార్త ప్రకటన కొరకు పరుగులెత్తాలా దేవుని మందిరానికి పరుగులెత్తాలా దేవుని సన్నిధికి పరుగులెత్తాలి హల్లెలుయా చూద్దాం దేవుని కొరకు పరుగులెత్తారు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన ఈ వ్యక్తి దేని కోసం పరుగెత్తాడు రెండవ రాజుల గ్రంథంలో ఆ దైవ జరుడ ఎలీషాకు ఈ నయమాన్ తీసుకొని వచ్చిన అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన గాని యహోవ జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి చూడండి ఇక్కడ వినండి ఎలీషా దగ్గర గెహజీ అనే ఒక పరిచారకుడు ఉన్నాడు ఈ పరిచారకుడు ఎలాంటి వాడు అంటే ధనాశ కలిగిన వాడు ప్రియ సహోదరుడా ధనం కావాలి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ ధనాశ ఉండకూడదు ప్రయజ్లో వాడు ధనం అవసరమే ఎంతవరకు అవసరమో అంతవరకు చూడండి నీది కానిది నువ్వు ముట్టుకోకూడదు నువ్వు కష్టపడింది కష్టపడి శ్రమపడింది నీ ధనం అంతేగాని అన్యాయంగా రావాలి అక్రంగా రావాలి ఇతరులు దోసుకోవాలా అలాంటిది కాదు ఈ ధనము అలా సంపాదించకూడదు నీ ధనం ఎలా సంపాదిస్తున్న సోదరుడా సహోదరి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఎలీషా గొప్ప దైవజనుడు ఎలీషా దగ్గర పరిచర్య చేస్తున్నాడు అయితే ఎలీషా దైవాత్మ కలిగిన వాడు ఆయన వివేచనవరం కలిగినవాడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ యొక్క గహజి పరిచయం చేస్తున్నాడు నయమాను సిరియా వాడే నయమాను ఏం చేస్తాడంటే ఆయన దేవుడు ఇక్కడ స్వస్థతిస్తున్నాడు ఈ దైవ కలుసుకుంటే మంచిదని ఆ యొక్క చిన్న పాప చెప్పిన మాట విని దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ నయమాను ఇతని దగ్గరికి వచ్చారు ఇతను కలుసుకొని ప్రార్థన చేయించుకోవాలని దేవునికి మహిమ కలుగును గాక వచ్చినప్పుడు ఏం జరిగింది ఇక్కడ ప్రభువుకు కలుగును గాక ఈ చిన్న పాప చెప్పిన మాట విని ఇక్కడికి వస్తే నాడు యోర్ధాను నదిలోకి వెళ్ళి నీవు అయా యోర్ధాను నదిలోకి వెళ్ళి మునగమని చెప్పారు ఏడు మార్లు మొదటిసారి మునిగాడు ఏ మాత్రం అతనికి స్వస్థత రాల రెండోసారి మూడు నాలుగు దైవజనుడు అన్నాడు నువ్వు ఏడు సార్లు మునగమ్మన్నాడు ఈసారి ఏడవసారి మునిగిలేస్తే చక్కగా పసిపిల్లవారి దేహం వల్లే స్వస్థత వచ్చింది స్వస్థత వచ్చినప్పుడు ఆయన కృతజ్ఞతగా నాకెంతో అద్భుతంగా ఈ దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత స్వస్థత వచ్చిందని కొంత బంగారం అలాగే వస్త్రాలు వెండి ఇవన్నీ తీసుకుని ధనము వీటిని దైవజనుడికి ఇస్తున్నాడు అప్పుడు దైవజనుడు అంటాడు సున్నితంగా తిరస్కరించయ్యా ఏం అక్కర్లా నాకు అన్నీ ఉన్నాయి పర్వాలేదు వెళ్ళిపోవచ్చు అన్నారు అంటే దైవజనుడు వాటిని తీసుకోవడానికి ఇష్టమని కలగల కానీ ప్రక్కన నా అనుకున్నాడు ఈ గ్యాస్ అయ్యో మా దైవజనుడు ఏంటి వద్దంటాడు అంత ధనాన్ని బంగారం వస్త్రాలు ఇవన్నీ ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నాడని అతను ఒక ధనాశ కలిగింది ఆ ధనాశ కలిగి ఎలాగైనా తీసుకోవాలి పోనీ ఆయన ముందే ఆ దైవజనుడి ముందే నాకు కావాలి దైవజనుడు అంటే ఇచ్చేవాడు కదా అంటే ఇక్కడ దైవజనుడు మోసగిస్తున్నాడు చాలామంది ఇలా ఈరోజు సేవకుడి దగ్గర పరిచర్య చేస్తున్నావు నీ జీవితం ఎలా ఉన్నావు దైవజనుడు తెలియకుండా మోసం చేస్తున్నావా నీ దైవజనుడు తెలియకుండా నువ్వు ఎలాంటి మోసకరమైన పనులు చేస్తున్నావు హలే చూడండి ఇతర సేవకులు వస్తే నీ సేవకుడు తెలియకుండా ఏం చేస్తున్నావు అతను కాంటాక్ట్ పెట్టుకొని ప్రైజ్ ద లాడ్ హలే ఇక్కడ జరిగింది ఏంటి ఇక్కడ ఈ వ్యక్తి దైవజుని దగ్గరికి వస్తే దైవజుని తిరస్కరిస్తే వీని వెళ్ళిపోయి పరుగు పరుగును పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు అయ్యా అయ్యా మా అయ్యగారికి వాటి మీద మనసు లేదు అది అంటే అంటే అలాగా చెప్పి మా అయ్యగారికి ఆ మనసు లేదు తీసుకుందామని పోనీ నాకు ఇచ్చి అలా అనలా అలా అనకుండా ఏమంటాడంటే అయ్యా ఇప్పుడే మా అయ్యగారిని కలవటానికి వేరే వాళ్ళు వచ్చారు కొంత బంగారం ఆ డబ్బు దానివి తీసుకురమ్మన్నాడని చెప్పాడు కానీ అయ్యా అవి నాకు కావాలని అడగకుండా అబద్ధం ఆడుతున్నాడు హలోలుయ్యా పైగా దైవజనుడు తెమ్మన్నాడు ఇప్పుడు దాకా వద్దన్న దైవజనుడు మళ్ళా కావాలంటాడా కానీ మా దైవజనుడు ఇప్పుడే కొంచెం తెలిసిన వారు వచ్చారు కాబట్టి ఆ ధనం అవసరం అవి తీసుకురమ్మని అనగా కాబట్టి తీసుకెళ్ళే ఇంకా కానీ ఆ యొక్క నయమాను అవి ఇవ్వటం జరిగింది ప్రైజ్ దళవాడు హెలుయా ఇప్పుడు తర్వాత తీసుకొని వస్తున్నాడు దైవజనుడు తెలియకుండా రహస్యంగా సీక్రెట్గా చూడలేదులే అనుకుంటూ తన రూమ్లోకి తీసుకుని వెళ్తున్నాడు ఆ సమయంలో దైవజండు అడుగుతున్నాడు గహజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు వెళ్ళినప్పుడు నీతో నా ఆత్మ రాలేదా ధనము ఆస్తులు ఇవి సంపాదించుకోవడానికి ఇది సమయమా హలలుయా చూడండి దేనికోసం పరిగెత్తాడు ఇతను సంపాదించుకోవాలి అంటే అక్రమ అక్రమ సంపాదన ఈరోజు కష్టపడకుండా ప్రయాసపడకుండా నీవు శ్రమపడకుండా అంటే ఈరోజు ఇది ఎలా ఉన్నారు అక్రమ అలవాటు అలవాటుపడ్డవాడు ఉన్నారు ఎంతో కొంతమంది వడ్డీలు వడ్డీ వడ్డీ వ్యాపారాలు నూటికి పది రూపాయలు ఇది అక్రమ సంపాదన అన్యాయంగా సంపాదించడం ప్రియ సహోదరి సహోదరుడా చూడండి దేవునికి లెక్కప్ప చెప్పాలని గుర్తుపెట్టుకో ఈవిని చేసింది ఈ అక్రమ అందుకే దేవుడికి బాధ కలిగింది కదా హలెలుయ్య ఈ దైవజనుడు దుఃఖం కలిగింది బాధ కలిగి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు ఎక్కడికి లేదయ్యా పైగా అబద్ధం ఆడుతున్నాడు అప్పుడు అంటున్నాడు ఆ నయమాన్ని కలిగిన కుష్టు నీకు నీ తరతరాలకు వస్తుంది వెంటనే ఆ వితిన్ సెకండ్లోనే ఆ కుష్టి వచ్చేస్తుంది దేనికి పరిగెత్తాడు దైవజుడు వద్దన్న వాటి కోసం ధనం కోసం పరిగెత్తాడు ఈరోజు నీ పరుగెటు దేనికోసం పరిగెత్తుతున్నావు హలలుయా ఎటువైపు నీ పరుగు ప్రైజ్ ద లాడ్ చూడండి ప్రియ సహోదరుడి సహోదరుడా అక్రమ సంపాదన కోసం పరుగులెత్తి చివరికి కుష్టి తెచ్చుకున్నాడు గ్యాహజీ ఈరోజు సోదరుడా నీవు కూడా దేని కోసం పరిగెత్తుతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం పద్దెనిమిది అధ్యాయము ఏడవచ్చని చూడండి ఇక్కడ ఈ వ్యక్తి పరిగెత్తుతున్నాడు మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి చూడండి ఇక్కడ అబ్రహాము కనిపిస్తున్నాడు తన ఇంటికి మరి దేవుడే ఎలా ముగ్గురుగా వచ్చారు అంటే తను ఆ తెలియక ఆతిథ్యం ఇచ్చాడు ప్రేజ్ దోలో హలో మా ఇంటికి గెస్ట్లు వచ్చారు అతిథులు వచ్చారు సేవకులు వచ్చారు అనుకున్నాడు అనుకొని ఆయన ఒక ప్రయాస చూడండి అమ్మో మా ఇంటికి సేవకులు వచ్చారని పరుగు పరుగున వెళ్తున్నాడు వెళ్ళి ఆయన యొక్క మందలో ఒక చక్కని లేత దూడని తీసుకొచ్చి దానిని అంటే ఒక పని వారికి ఇచ్చి అప్పటికప్పుడు రెడీ చేయించి ఆతిథ్యం ఇవ్వాలి ద వచ్చిన ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వాలి వాడికి ఉండి పెట్టాలా అది ఆయన పరుగు సో మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో ఎంతో పరుగు పరుగున వంటలు రెడీ చేస్తారు అదే కష్టమైన వాళ్ళు వచ్చారనుకో అసలు పట్టించుకోరు స్త్రీలు కూడా ఇంట్లో భర్త తరుపున వచ్చారు అనుకో ఏం పట్టించుకోరు పుట్టింటి వాళ్ళు వచ్చారనుకో చక్కగా పరుగులెత్తుతారు ఇక అవి తీసు హడావుడి ఈరోజు మా అమ్మగారు వచ్చారు మా అన్నయ్య వచ్చారు మా తమ్ముడు వచ్చారు మాకు మా అక్క వచ్చింది మా చెల్లెలు వచ్చింది పలావ్ చేయాలి రెడీ చికెన్ తీసుకురా పోండి లేకపోతే మటన్ తీసుకురా అండి చేపలు తీసుకురా అండి ఎంత హడావుడి చేసేస్తారు అదే ఆ అత్తవారింటి వైపు వచ్చారనుకో ఏకేమి పట్టి పట్టినట్టు ఇలా బాగాలేదండి అస్సలు ఆరోగ్యం బాగాలేదు పోనీ దాని హోటల్లో తీసుకొచ్చేసేయండి సింపుల్గా అంటే వాళ్ళు రెడీ చేయడానికి కూడా ఇష్టపడరు పుట్టింటోళ్ళ మీద ఉన్న ప్రేమ అత్తింటి వాళ్ళ మీద ఉండదు కొంతమంది సహోదరి సహోదరుడు దైవికంగా మనం మనం అంతా అందరిని ఒకేలా చూడాలి ఇక్కడ చూడండి అబ్రహాము పరిగెత్తుకుతూ ఆయన వెళ్తున్నాడు ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వాలి ఈరోజు ఇంటికి వచ్చిన వాళ్ళని పట్టించుకుంటున్నావా ఆతిథ్యం ఇస్తున్నావా కొంతమంది చెప్తారు నువ్వు అడిగే విధానం నేర్చుకోవాలి తింటావా కొంతమంది అడుగుతారు అన్నం తింటావా మంచిలు తాగుతావా టీ తాగుతావా ఇవ్వనా పెట్టనా ఇది కాదు క్రైస్తవ లక్షణం పెట్టే మనసు మనకు ఉండాలి తినమని చెప్పాలి హలెలుయా వచ్చిన అతిథులను అతిథులకు ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోవాలి కొంతమంది బంధువులు వచ్చినా పట్టించుకోరు ఆతిథ్యం ఎవరు ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం మంచిలు కూడా ఎవరు అబ్రహాం చూడండి ఎంత చక్కగా పరిగెత్తుతున్నాడు ఆ యొక్క ముగ్గురు కోసం ఆయన అప్పుడు ఒక లేత దూడనే దేవునికి స్తోత్రం కాక ముగ్గురు ఎంత తింటారండి మనం ఒకవేళ ఒక ముగ్గురు మనుషులు వస్తే ఒక కేజీ చికెన్ ఒక కేజీ ఒక కేజీని తీసుకొస్తారు కేజీ కేజీన్నారు కానీ ఈయన చూడండి ముగ్గురు మనుషుల కోసం ఎంత ఆతిథ్యం ఇచ్చే మనసు అండి వెళ్ళిపోయి ఒక దూడ దూడనే రెడీ పని వారికి ఇచ్చేసి తన భార్య కూడా ఇన్ని ఆ యొక్క మా యొక్క చూడండి చక్కగా పిండి ఎంత సిద్ధపరుస్తూ ప్రియా దేవుని పెట్టలారా అంటే ఆతిథ్యం ఇచ్చే మనస్సు ప్రభువుకు కలుగును గాక ఈరోజు నీ జీవితంలో కూడా ఆతిథ్యం ఇచ్చే హృదయం ఉందా ఆతిథ్యం ఇవ్వటానికి పరిగెత్తుతున్న అబ్రహాము ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక నేను ఒక ఒకసోట వెళ్ళాను ఒక సహోదరి భోజనం పెట్టారు ఒక పది సంవత్సరాల క్రితం ఆ టైంలో పది పది పదిహేను సంవత్సరాలు అవుతుందిలే అయితే ఆ ఆ కూర వండారండి చక్కగా ఫిష్ కర్రీయో అవి వండి రెడీ చేశారు ఆ ఉంటుంది నేను తింటున్నాను తినేటప్పుడే అన్నం ఉంది ఇంకో కూర కొద్దిగా ఉంది వేస్తాను ఏస్తాను అంటుంది ఎయిటెల్లా అంటే ఆమె ఏంటి ఆ అన్నం పెట్టి ఆ కూర వేయటానికి మనసు రావటంలా వేస్తాను మీరు కావాలంటే వేస్తాను ఏస్తా అంటుంది అంటే చూడండి ఆమె ఇంకా ఉద్దేశం ఏంటి మళ్ళీ అంటుంది ఇంట్లో అంటుంది ఈరోజు ఇంకా అన్నం దిన అన్నం దినార్సులు ఉన్నారు ఇంట్లో మా ఆయన గారు ఉన్నారు పిల్లలు ఉన్నారు అన్నీ చదువుతూ ఉంది మళ్ళీ అంటే దాని అర్థం ఏంటి ఈ కూర సరిపోదు ఇంకా చాలామంది ఉన్నారు సర్దుకోండి అన్నట్లు కొంతమందికి విధానం తెలియదు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అవన్నీ కూర ఉండే ఉన్న దాంతో తృప్తిగా లేకపోతే ఉన్నది పెట్టి ఒక బౌల్లో పెట్టేసి దాన్ని ఇంకా దానితోడు ఏదో ఉన్నది పచ్చలో అనేసి పెట్టి ఇవన్నీ చదవకూడదు దేవునికి స్తోత్రం అవి పెట్టిన తర్వాత ఇంకా తినాల్సిన కొంతమంది అంటే తినేటయానికే ఇంకా ఇంత ఇంకా ఇద్దరు ఉన్నారు చూసేసుకో అంటే ఆ పక్కన ఉన్నవాళ్ళు హెచ్చరిక చేస్తారు వాళ్ళు పిల్లల్ని చూసేసుకో చూసేసుకుంటే ఈ చునే అతిథులు వచ్చిన వాళ్ళకి కూడా అయ్యో కూర లేదేమో అన్నం లేదేమో సర్దుకుపోవాల్సి వస్తుంది ఆతిథిమిచ్చే హృదయం నీకు ఉండాలండి ప్రైజ్ దళవాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయ అబ్రహాం చూడండి ఎంత హార్ట్ఫుల్గా ఆయన వచ్చిన వాడికి ఆతిథ్యం ఇవ్వాలి కేవలం ఆయన చూడండి గ పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఆతిథ్యం ఇవ్వటానికి ఈరోజు ఆతిథిమించే హృదయం దేవునికి ఇచ్చును గాక ప్రైజ్ లాడ్ ఎటు నీ పరుగు ఎందుకొరకు నీ పరుగు దేవునికి స్తోత్రం నెక్స్ట్ చూడండి దేవునికి మహిమ గాక అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుదా దేవునికి మహిమ ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారంటే అప్పుడు పిలిప్పుతో ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను పిలిపు దగ్గర పరిగెత్తుకుని పోయి జాగ్రత్తగా అండి ప్రైజ్ అవార్డు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు మనకి ఎరుశలేముకు దేవాలయానికి ఎరుశలేం దేవాలయానికి నపుంసకుడు ఆరాధించడానికి ఎరుశలేం దేవాలయానికి వెళ్ళారు వెళ్ళాడు వెళ్ళి ఆ ఎరుశలేములో ఆ దేవాలయంలో ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి రథం మీద కూర్చొని గ్రంథం చదువుతున్నాడు ఐ ఐతి ఐథియోపియుడు అంటే ఇప్పుడున్న ఇథియోపియా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రైజ్ ద లాడ్ ఈ ఐథియోపియుడైన అయిన నపుంసకుడు ఆరాధించడానికి ఎరుశలేంకి వచ్చారు ఎరుశలేం దేవాలయానికి వెళ్ళి ఈయనొక మంత్రి చూడండి ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఆ యొక్క రథంలో కూర్చొని యశ్వగ్రాంధు చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉన్నాడు కానీ అది అర్థం కావటంలా అర్థం లేని చదువు వ్యర్థం ప్రైజ్ రా చదువుతున్నాడు కొంతమంది అంతే చదివినట్టే ఉంటారు అంటారు అవి అసలు ఒక్కటి కూడా అర్థం కాదు మరి అలాగే రాత్రి అంతా బడాబడబడి చదువుతారు అస్సలు ఇక నెక్స్ట్ పరీక్షలు రాయమంటే అంతా జీరో కొంతమంది ఉంటారు అసలు చదివినట్టే కనిపించరు సైలెంట్గా చూస్తారు అంతే ఎగ్జాంకెల్ రాసేస్తారు కొంతమంది బై చేస్తారు బట్టి 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 చేసినా ఏమి రాదు ఈయన చదువుతున్నాడు కానీ మరి ఆ ఇదేమి గ్రహించట్ల అందుకే మేము చిన్నప్పుడు చదువుకున్నాం చదువు అది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకు చాలు నా చదువు నిరర్ధకం గొన్న సంయోతులు ఎవరు మెచ్చరయ్యా మంచిగా కూర నలపాకం చేసి అందులో ఉప్పు లేక రుచి పుట్టంగా నేర్చుకున్నట్టయ్యా భాస్కరా అంటారు అంటే నువ్వు ఎంత చదివినా జ్ఞానం లేకపోతే ఆ చదువు వ్యర్థం అలాగే మంచిగా కూర ఉండేసి ఉప్పు లేకపోతే ఆ కూరకు రుచి ఉండదు కదా హల్లెలుయ్య ఈరోజు ఎక్కడికెళ్ళిన డాక్టర్లు అందరు చెప్తారు జాగ్రత్తగా ఉప్పు కారాలు తగ్గించుకోండి అంటారు కానీ మన నాలుగుకేమో ఉప్పు కారాలు లేకపోతే రుచి చదువు కానీ ఉప్పు అనేది రుచిని చూసిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే జ్ఞానం అనేది కూడా ఎలా ఉందంటే ప్రియా దేవుని బిడ్డల ఎంత చదివినా జ్ఞానం లేకపోతే ఆ చదివి అర్థం కదా అలాగే ఇక్కడ కూడా గమనించినట్లయితే దేవునికి స్తోత్రం ఇతను చదువుతున్నాడు కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అప్పుడు దేవుని ఆత్మ ఆ కలుసుకో మనం కలిగి పరిగెత్తుకొని వచ్చారు చూడండి ఆ రథములో ఉన్న ఆ మంత్రి కలవటానికి పిలుపు ఎందుకు పరిగెత్తాడు సువార్త చెప్పాలా దేవుని గురించి ప్రయోజనం చేయాలా దేవుని వాక్యం చెప్పాలి ఆతృత మంట తృష్ణ ఈరోజు నీలో ఉందా సేవ చేస్తున్న సేవకుడా సువార్థ కూడా ఎవరైనా సరే ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు నీవు స్వార్థ చెప్పడానికి పరుగులెత్తాలి ప్రభు మహిమ ఈరోజు మన భారతదేశానికి ఎంతోమంది మిషనరీలు ప్రాణాలు అర్పించారండి సువార్త ప్రకటన కొరకు ఆఖరి దప్పికలతో కూడా వచ్చి వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని సొంత ధనం ఖర్చు పె ఖర్చు పెట్టి దేవుని కోసం ఎంత పరుగులెత్తారు తెలుసా దేవునికి స్తోత్రం కలుగునుగాక మరి నువ్వు పరిగెత్తుతున్నావా ప్రభు కోసం పరిగెత్తుతున్నావా ఎటు నీ ప్రయాణం ఎందుకొరకు నీ పరుగు సోదరుడా పిలిప్పు పరిగెత్తాడు స్వార్థ ప్రకటించడానికి ప్రభువుకు మహిమ గాక ఈరోజు నువ్వు దేని పరిగెత్తుతున్నావు దేవునికి స్తోత్రం తినడానికి రాని పరిగెత్తుతారు ప్రయజ్లాడు భోజనాలు ఫలా చూడటానికి పరిగెత్తుతారు హలలు యా ఫ్రీ ఐటమ్స్ వస్తున్నాయంటే పరిగెత్తుతారు ఓ చక్కగా ఓ ఈరోజు ఇస్తున్నారు ఈ వేస్తున్నారు అంటే ధనం పరిగెత్తుతారు ఏమ ఫ్రీగా ఇల్లులు వేస్తున్నారు పరిగెత్తుతాం అన్ని ఫ్రీ వస్తున్నాయి పరిగెత్తుతాం దేవుని కోసం పరిగెత్తే హృదయం ఉందా పరిగెత్తే మనస్సు ఉందా మందిరాన్ని పరిగెత్తుతున్నావా దేవునికి స్తోత్రం గాక చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇంకా దేని కోసం నీ పరుగంటే ప్రైజ్ ద లోడ్ హలేలుయా ప్రైజ్ ద లోడ్ దేవునికి స్తోత్రం అపోస్తుల కార్యములు గ్రంథం ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు చూసినట్లయితే ప్రై సాక్షుడి ఆ దేవునికి మహిమ సాక్ష్యమిచ్చుడు కొరకు పరిగెత్తుతున్నారు ఈ యొక్క అపోస్తుడైన పౌలు దేవుని పరిచర్యలు ఏమంటున్నాడంటే నేను సాక్ష్యమిచ్చుడు కొరకు అయితే దేవుని కృపాస్వార్తను గురించి సాక్షమిచ్చుడి ఎందు నా పరుగును నేను ప్రభు అయిన వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమని ప్రియమైనదిగా ఎంచుకున్నట లేదు ప్రైజ్ అలార్డ్ అంటే చూడండి నేను ఎందుకు పరిగెత్తుతున్నాను సాక్ష్యం ఇవ్వాలి అనేక మందికి వాక్యం ప్రకటించాలా వాక్యం బోధించాలి దేవుని గురించి చెప్పాల ఆ తృష్ణతోనే నేను పరిగెత్తుతున్నాను అంటున్నాడు ప్రభుకే మహిమ మహిమగలుగును గాక అవును ప్రియమట్టి సహోదరి సహోదరుడా దేని కొరకు నీ పరుగు ఎటు పరిగెత్తుతున్నావు ఈరోజు వాకి విన్నా ఇతను సాక్ష్యం ఇవ్వటానికి నేను పరిగెత్తాను అంటున్నాడు దేవునికే మహిమగలుగును గాక మరి శుభవర్తమానం చెప్పడానికి పరిగెత్తినోడు ఉన్నారు ఆతిథ్యం ఇవ్వటానికి పరిగెత్తినోడు ఉన్నారు దేవునామానికే మహిమగలుగును గాక ఈరోజు దేని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు ప్రైజ్ ద లాడ్ హలూయా ఈ రోజుని పరుగు దేని కొరకు చూడండి రెండవ రాజులు నాలుగు అద్దె ఇరవై ఆరు వచ్చిన ఏముంది ఇక్కడ రెండో రాజులు నాలుగు ఇరవై ఆరులో ప్రైజ్ ద లార్డ్ హెలుయా క్షే చూడండి ఇక్కడ ఈ యొక్క ఎలీషా ఏమని చెప్తున్నాడంటే ప్రైజ్ ద లార్డ్ తన దగ్గరున్న వ్యక్తితో మరి ఇదిగో ఆ యొక్క సునేమిరాలు వస్తుంది ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంది తన బిడ్డ బలహీనతలో బిడ్డ మరి పడిపోయి చనిపోయిన పరిస్థితిని ఎవరికి చెప్పల దైవజుడు చెప్పాలని పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆమెను చూశాడు చూసిన తర్వాత అసలు ఆమె ఎలా ఉంది ఏంటి కనుక్కో అని ప్రక్కనున్న పనివాడికి పంపిస్తున్నాడు ఆయన అడుగు పరిగెత్తుకుని వెళ్ళి కనుక్కో క్షేమ సమాచారం కొరకు హల్లెలుయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా మరి నీ దేని కొరకు అల్లెలుయ కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం కదా మన పరుగు ఎందుకొరకు దేవునికి స్తోత్రం కిరీటం పొందాలని పరిగెత్తాడు పౌలు ప్రభుకే మహిమగలుగును గాక ధనం కోసం పరిగెత్తాడు గహజి సువార్త ప్రకటన కొరకు పరిగెత్తాడు పిలిప్పు ప్రైజ్ దొలాడు ఆతిథ్యం ఇవ్వటానికి పరిగెత్తాడు అబ్రహాం ప్రైజ్ లార్డ్ అలాగే మరి ఇంకా సాక్ష్యం ఇచ్చుటకు పరిగెత్తాడు పౌలు ప్రైజ్ దొలాడు తర్వాత చూసినట్లయితే క్షేమ సమాచారం తెలియపరచుకోమని కనుక్కోమని పంపిస్తున్నాడు పరుగున వెళ్ళమన్నాడు తన పనివాడితో ఎలీషా హల్లే లూయా ఈరోజు నీ పరుగు దేని కొరకు ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ధనం కోసం పరిగెత్తుతున్నావా ఆస్తుల కోసం పరిగెత్తుతున్నావా లేకపోతే సంపాదన కోసం పరిగెత్తుతున్నావా దేనికోసం పాపం కోసం పరిగెత్తుతున్నావా వీటన్నిటిని చూడండి దేవుని కోసం పరిగెత్తడం నేర్చుకో దేవుని ఆశీర్వదిస్తాడు దేనికోసం నీ పరకు ప్రార్థన పరిశుద్ధుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను అయా విత్తబడిన వర్తమానం ప్రతి హృదయములో పలింపు దయచేయండి వాక్యము నాయన అయ్యా విన్నారు విన్న బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి నీ కోసం పరుగులెత్తే హృదయాలు పరుగెత్తే మనస్సును దయచేయమని అయ్యా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారు బలహీనగా ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఏస్తు నామములు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక క్షేమము కలుగునిగాక విడుదల గాక అని ప్రార్థన చేస్తున్నా ఏస్తు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్లారా ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దేవునికి మహిమ చాలామంది ఈ వర్తమానాల ద్వారా ఆశీర్వదించబడుతున్నారు చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఇంకా కొంతమంది ఈ కార్యక్రమం కొరకు మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు కొంతమంది స్పాన్సర్ కూడా చేస్తున్నారు ప్రభు ఇటువారిని దీవించునుగాక ప్రియ దేవుని బిడ్డలారా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం ఏళ్ళవేళ ఎనీ టైం మేము ఖాళీగానే ఉన్నాం ప్రైస్లో అంటే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దేవునికి స్తోత్రం నేను మా యొక్క ప్రార్థన టీం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటామండి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే మన్నా ప్రార్థన మందిరం లంబాడీపేట విజయవాడ రాముల వీధి అలాగే ప్రియ దేవుని పెట్లారా మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషేని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి తెలియపరచండి మీరు యూట్యూబ్ ఛానల్లో కూడా మా వాక్యాలు వినవచ్చు ప్రభుకి మహిమ ఎందుకంటే మా ప్రార్థన బృందం ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటారు వారికి మరి మేము ఒక మీటింగ్స్కి అక్కడికి వెళ్ళినా ప్రార్థన బృందం మాత్రం ప్రతిరోజు మందిరంలో ప్రార్థిస్తారు ప్రభుకే మహిమ గాక తప్పకుండా ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఏడు గంటలకు మరి యొక్క కలవరి ఛానల్లో మీరు వీక్షించగలరు అలాగే యూట్యూబ్లో కూడా చూడవచ్చు ప్రభుకి మహిమ మీరు ఈ ఫోన్ అందినప్పుడు మరలా ప్రయత్నించండి కొన్నిసార్లు ప్రేయర్లో ఉంటాను మీటింగ్స్లో ఉంటాను అప్పుడు మేము ఫోన్ లిఫ్ట్ చేయలేదని మీరేమి బాధపడొద్దు మరలా మరలా ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు నేను ఆన్సర్ ఇస్తాను ఎందుకు మీకు రిప్లై ఇస్తాను నేనే ఫోన్ లిఫ్ట్ చేస్తాను నేనే ప్రార్థన చేస్తాను ప్రభుకి మహిమ కలుగును గాక ప్రభు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమె